श्री सरस्वती देवी नमः, ओम श्री शारदा देवी नमः, ओम श्री नमस्कार हो मातृमूर्तिनंदन की वंदनालु। देखते कंचन से को निश्चल गंगा वसंत पंचमी परम पवित्र सरस्वती माता ज्ञान देवत పిల్లలకు పెద్దలకు మనందరికీ జ్ఞానమును భక్తిని శ్రద్ధను సన్మార్గమును ప్రసాదించమని భక్తితో ప్రార్థించుకుంటారా. అందరూ కళ్ళు మూసుకొని నిద్రలో కూర్చొని చేతులు జోడించి అనేది సరస్వతి అనుగ్రహం కోసము అందరూ యా దేవి సర్వభూతేషు మాతృ రూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః या देवी सर्वभूतेषु श्रद्धा रूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु बुद्धिरूपेण संस्थिता शक्तिरूपेण संस्थिता लक्ष्मीरूपेण संस्थिता श्रद्धारूपेण संस्थिता दयारूपेण संस्थिता शांति रूपेण संस्थिता ज्ञान रूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः नमस्तस्यै नमो नमः सरस्वत्यै नमः ॐ श्री महालक्ष्म्यै नमः ॐ ह्रीं दुर्गादेव्यै नमः ॐ ऐ शारदादेव्यै नमः గౌరవనీయులైన పూజారి స్వాముల వారికి హెచ్ఎన్ మేడం వారి రాజేశ్వరి అమ్మవారికి గౌరవనీయులైన ఉపాధ్యాయిని బృందం మాతృమూర్తులు అలాగే గౌరవనీయులైన పిల్లల తల్లిదండ్రులు మాతృమూర్తులు భక్తులు ఆత్మీయులు అందరికీ కూడా భక్తిపూర్వక నమస్కారములు. చిన్నారులకు భగవాన్ శ్రీరామకృష్ణులు శారదామాత వివేకానందులు మరియు చెదువుల తల్లి జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆశీస్సులు మనందరిపై మీ అందరిపై పిల్లలందరిపై ఉండాలని ప్రార్థనలు. వసంత పంచమి అత్యంత పవిత్రమైన సరస్వతీ మాత పూజా దినము.
విశేషముగా చాలా సంవత్సరాలుగా వసంత పంచమి సరస్వతి పూజలో అక్షరాభ్యాసములో ఆహ్వానిస్తున్నారు. మా అదృష్టము అమ్మవారి అనుగ్రహంగా భావిస్తున్నాము. సో చిన్న పిల్లలు మంచి తెలివితేటలు సంస్కారాలు మంచి అలవాట్లతో విద్యాబుద్ధి ప్లస్ మంచి సంస్కారము. ఈరోజు అందరికీ తెలుసు, చెప్పాల్సిన అవసరం లేదు, టెక్నాలజీ డెవలప్మెంట్ సైన్స్ డెవలప్మెంట్ పేరుతో మనిషి ఎంతో పురోగమించినాడు. ఏమిటి, టీవీలు కనుక్కున్నారు, మొబైల్ కనుక్కున్నారు, సెల్ ఫోన్లు ఇంకా ఏమేమి వస్తాయో ఏమేమో అంటున్నారు, మాకంటే మీకు బాగా తెలుసు. కానీ ఆశ్చర్యకరం ఏమిటంటే మనిషి మనం ఇవన్నీ ఎవరు కనుక్కున్నారండి, పైన గుడిపడ్డాయా, మనిషి మన మేధస్సుతో మనమే కనుక్కున్నాం. మనము సృష్టించిన సెల్ ఫోన్లు, మనము సృష్టించిన టీవీలు, మనము సృష్టించిన ఈ గ్యాడ్జెట్స్ అంటారు, వాటికి మనమే బానిసలు అవుతున్నాం. మనకు మనం మాస్టర్గా ఉండాలి కదా. పెన్ను నీ చేతిలో ఉంటే నువ్వా మాస్టర్ పెన్న, మనం మాస్టర్, మనకి ఇష్టం వచ్చినప్పుడు రాస్తాము, లేనప్పుడు పెడతాం కదా. సో సెల్ ఫోన్లు కనుక్కున్న మనిషి లేదా ఆధునికమైన ఎన్నో ఉన్నాయి మీకు తెలుసు, వాటిని మనము యజమానులు, అవి మన సర్వెంట్స్ కదా. కానీ ఏమవుతుందో మీకు తెలుసు కదా, సెల్ ఫోన్ లేకుండా ఒక్కరోజు ఉండమనండి ఎంతమంది ఉండగలుగుతారో. సో మనము సృష్టించిన సెల్ ఫోన్లు, మనము సృష్టించిన టీవీలు, మనం సృష్టించిన వస్తువులకు మనం యజమానులు కావాలి, అవునా కదా. మనం చెప్పినట్లు అవి వినాలి, మన కంట్రోల్లో అవి ఉండాలి. కానీ ఏమవుతా ఉంది, వాటి కంట్రోల్లో మనం ఉంటున్నాం. అది చాలా తప్పు, చాలా బాధాకరమైన విషయం. కాబట్టి టెక్నాలజీ అవసరమే, సైన్స్ అవసరమే, డెవలప్మెంట్ అవసరమే. కానీ మనిషి యొక్క ఏమంటాం, మనిషి ఉన్నతిని అవి అవరోధకాలుగా మారకూడదు. సెల్ ఫోన్లు మనకు అవసరమైనంత చాలా అవసరం, చాలా మంచిదే. కానీ అతి చేస్తే చెప్పండి, అతి చేస్తే ఏమవుతుంది, మతి చెడుతుంది అంటాం కదా, చూస్తున్నారు కదా వాటి యొక్క అనర్థాలు. కాబట్టి ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, సెల్ ఫోన్లు వాడొద్దని నేను చెప్పడం లేదు. కానీ ఆ మనిషికి మన మనస్సు పైన నియంత్రణ, కంట్రోల్, సెల్ఫ్ కంట్రోల్ అంటారు ఇంగ్లీష్లో, ఆత్మ సంయమనం. భగవద్గీతలో అధ్యాయమే కేటాయించారు, ఆత్మ సంయమ యోగము, కంట్రోలింగ్ యువర్ సెల్ఫ్. కాబట్టి గుర్రం ఉంది కదండి, గుర్రాన్ని దేనికి వాడతాము, ప్రయాణానికి వాడతాం కదా. మీరు గుర్రం నడిపేవారు, మీరు గుర్రాన్ని కంట్రోల్ చేయాలా, గుర్రం మిమ్మల్ని కంట్రోల్ చేయాలా చెప్పండి. కూర్చున్న వ్యక్తి మీరు గుర్రాన్ని కంట్రోల్ చేస్తే ప్రయాణము సాఫీగా సాగుతుంది. కానీ గుర్రం మిమ్మల్ని కంట్రోల్ చేస్తే ఏమవుతుంది చెప్పండి, మాట్లాడరు, వన్ వే ట్రాఫిక్, గుందలోకి తీసుకొని పోయి పడేస్తుంది. అలా ఉంది మన పరిస్థితి. వేదాలు ఉపనిషత్తులు కథోపనిషత్తులు ఎగ్జాక్ట్లీ ఇదే ఉంది. చాలా మన ఉపనిషత్తులు ఏంటంటే మనకి ఎందుకులే అనుకుంటాం, మనకు చాలా అవసరమైనవి. భగవద్గీతలో ఉపనిషత్తులు ఎన్నో ఉన్నాయి, క్లియర్గా ఇదే ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఎవరి మనస్సు ఇంద్రియాలు తమ కంట్రోల్లో లేవో వారి జీవితం ఎలా ఉంటుందంట, గుర్రము తన స్వారీ చేస్తూ గుర్రము కంట్రోల్ చేస్తూ ఉంది. కంట్రోల్ చేసింది ఎవరు, మనము కూర్చున్న వ్యక్తి యజమాని అనండి, అంతే కదా. కానీ ఇంద్రియాలపై కంట్రోల్ లేకుండా, మనస్సుపై కంట్రోల్ లేకుండా ఉంటే అటువంటి వ్యక్తి జీవితం ఎలా అవుతుందట, గుర్రంపై కూర్చున్నాడు కానీ గుర్రము కళ్ళెం కోల్పోయాడు, ఎట్ల విచ్చలవిడిగా తిరిగేస్తుంది కదా, ఎక్కడెక్కడ మీకు తీసుకుపోతుంది, గుంతలో పడేస్తుందో సముద్రంలో పడేస్తుందో ఎవరికి తెలుసు. అలా ఇంద్రియాలతో పోల్చారు, ఇంద్రియాలన్నీ గుర్రాలంట, ఇంద్రియాలు గుర్రము లాంటి, వాటిని కంట్రోల్లో మనం పెట్టుకోవాలి. వాటి కంట్రోల్లో మనం ఉంటే ఏమవుతుంది, 24 గంటలు అది చెయ్యి కూడా అరిగిపోతుందో లేదో. విషుడ్ నాట్ బికమ్ సర్వెంట్, దే ఆర్ అవర్ సర్వెంట్.
కాబట్టి పిల్లలకు విధంగా ఈ రోజుల్లో చాలా అవసరం. చిన్న చిన్న పిల్లలకు దయచేసి సెల్ ఫోన్ ఇవ్వకండి, అవసరం లేదు. వాళ్ళకి మంచి విషయాలు చూపించండి, నీరు దగ్గరుండి, కానీ వాళ్ళ చేతికి ఇచ్చి వాళ్ళు దాన్ని అనవసరంగా, అంత వివేకం ఉండదు కదా చిన్నపిల్లలకు, కాబట్టి అనవసరమైన విషయాలు. ఇంకొకటి, ఎక్కువసేపు చూస్తే కూడా చాలా అనారోగ్యానికి కూడా కారణమవుతాయి. కళ్ళు మంటలు వస్తాయి, ఒక రకమైన శరీరానికి నెగటివ్ ఏమంటారు ఎఫెక్ట్స్ వస్తాయి. అందరికీ తెలుసు, ఇక్కడ డాక్టర్ గారు చెప్తారు, 4 గంటలు కంటిన్యూగా చూస్తే అనారోగ్యానికి ఎన్నో లోనవుతామంట మనం. కాబట్టి చిన్నపిల్లలకు ఇటువంటి అనవసరమైన గ్యాడ్జెట్స్ ఇవ్వకండి, మీరు మంచి విషయాలు నేర్పించండి. కాబట్టి సరస్వతి శిశు మందిరు లాంటి విద్యా సంస్థలు చదువుతో పాటు సంస్కారాన్ని నేర్పుతాయి, చదువుతో పాటు విలువలను నేర్పుతాయి. బయట వాళ్ళని నేను వేరే అనడం కాదు, కానీ సంస్కృతికి, సభ్యతకు, భారతీయ సనాతన విలువలకు, వైదిక ధర్మానికి పెద్దపీట వేస్తుంది సరస్వతి విద్యామందిరం. కాబట్టి ఈ రోజుల్లో మనం చిన్నపిల్లలుగా, మీరు చిన్నపిల్లలు ఉన్నప్పుడు కూడా తల్లిదండ్రులు చదువు సంస్కారం అనేవారు కదా, మంచి చదువు సంస్కారము. ఇప్పుడు వాడతారు ఎవరైనా ఆ మాట, మేము బాల వికాస్లో వివేకానంద బాల వికాస్ తెలుసు కదా, సమ్మర్ క్లాసెస్ పెడతాం, అక్కడ చదువు సంస్కారం, శ్రద్ధా సంస్కారం అని క్లాసుల పేరు. శ్రద్ధా సంస్కారాలు ఉండాలి, శ్రద్ధ నేర్చుకోవాలి, సంస్కారం నేర్చుకోవాలి అని చెప్తే, ఒక పాప 5వ క్లాస్ ఉన్నాం అప్పుడేమో, ఇంటికి వెళ్ళి వాళ్ళ నాన్నగారు, నాన్న స్వామీజీ ఎప్పుడు సంస్కారం సంస్కారం, ఏమిటి సంస్కారం, సంస్కారం అంటే ఏమిటి అడిగింది. సంస్కారం అంటే ఏమిటి అని తెలియని రోజులు వచ్చినాయండి. చూడండి, చిన్నప్పుడు చదువు సంస్కారం అనేవాళ్ళు, సంస్కారం అంటే అర్థం లేకుండా అర్థం ఉంది. సో మంచి అలవాట్లు, సంస్కారం అంటే ఏమిటి, మంచి అలవాట్లు. తల్లిని గౌరవించాలి, తండ్రిని గౌరవించాలి, పెద్దలను గౌరవించాలి, రోజు అమ్మా నాన్నల పాదాభివందనం చేయాలి. అమ్మ దీవెనలు, నాన్న దీవెనలతో ఏమంటాము, 1000 యజ్ఞాలు చేసిన పుణ్యం లభిస్తుందట. ఇవన్నీ మన శాస్త్రాల్లో ఉన్నాయి. సో వాటిని మెల్లగా మనము దూరం అవుతున్నాం. అలా కాకుండా చదువుతో పాటు మంచి విద్య, వెలువలు, సంస్కారాలు, అలవాట్లు చూస్తున్నాం కదా. తల్లిదండ్రులు హాయ్ 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 వచ్చినాయి, హాయ్ డాడీ, హాయ్ మమ్మీ. మమ్మీ అంటే ఈజిప్ట్లో శవాలు. సో మనం అమ్మ అనే పిలుపులో ఎంత ఆనందం ఉందా, నాన్న అమ్మ అనే పిలుపులో ఆనందాన్ని. ఇదే మా భాష ద్వేషించమని చెప్పడం కాదు, మనకి మాతృభాష లేదా, ఉంది కదా. మన భారతదేశంలో ఎన్ని భాషలు ఉన్నాయి, మన మాతృభాషలో పిలుచుకోవచ్చు కదా. ఆహా, మమ్మీ డాడీ, మమ్మీ డాడీ, ఓం నమ శివాయ, ఏం మాట్లాడుతున్నాం, మనం సరెండర్ అయిపోతున్నాం. విదేశీ సభ్యత సంస్కృతులు స్లేవ్స్ అయిపోతున్నాం అని తప్పు. వాళ్ళ భాషే వాళ్ళు వాడుకోనివ్వండి, మనకు భాష లేదా, సంస్కృతి లేదా, ధర్మం లేదా, ఆ ప్రపంచం అంతా వచ్చి ఇక్కడ నేర్చుకుంటుంది యోగ, ధ్యానము, ప్రేయర్, మెడిటేషన్. మనమన్నా వాళ్ళు నేర్చుకుంటున్నాం, మన మంచిని వాళ్ళు నేర్చుకుంటుంటే వాళ్ళలో ఉండే నెగిటివ్ మనం నేర్చుకుంటాం, అది కాదు, కాకూడదని ఇట్లాంటి సంస్థలు పిల్లల్ని సరస్వతి విద్యామందిరంలో సంస్థల్లో మంచి విద్యా సంస్థలు విలువలు అన్ని చూస్తున్నారు కదా. సో విద్యార్థులు బాగా తిరిగి అమెరికాకి వెళ్ళి కోట్లు సంపాదించి తల్లిదండ్రులని ఓల్డేజ్ హోమ్లో పెడుతున్నారు. నీకు ఏం కావాలో ఇస్తాను నాన్న, ఓల్డేజ్ హోమ్లో ఉంది. ప్రేమ కావాలయ్యా, ఆత్మీయత కావాలి. డబ్బులో ఆత్మీయత దొరుకుతుందా, డబ్బులో ప్రేమ దొరుకుతుందా? తల్లిదండ్రులు దగ్గర పెట్టుకొని వాళ్ళను సేవ చేసే ఆనందము, ఆప్యాయత ఓల్డేజ్ హోమ్లో దొరుకుతాయా? కాబట్టి మనము చదువు, ఉద్యోగము, డబ్బు అవసరం, కానీ అవే సర్వస్వము కాదు, కాకూడదు. అటువంటి బుద్ధి, బుద్ధి రూపేణ సంస్కృత జ్ఞానము సన్మార్గము ప్రసాదించింది శ్రద్ధ, వివేకాంతం యొక్క శ్రద్ధ, అశ్రద్ధ, అశ్రద్ధ, శ్రద్ధ లేనందువల్లే మనం అధోగతిలో ఉన్నామని వివేకాంతం చెప్తారు. శ్రద్ధ పెద్దల పెద్దల పైన, గురువుల పైన, తల్లిదండ్రుల పైన, మాతృభూమి పైన, మన ధర్మం పైన, మన సంస్కృతి పైన శ్రద్ధను కోల్పోతున్నాం. శ్రద్ధ అంటే పూజ్య భావం, గౌరవ భావం. కాబట్టి అటువంటి శ్రద్ధను సంస్కృతి
సంస్కారాలను మంచి విలువలను నేర్పే సరస్వతి విద్యామందిరం సంస్థల్లో మీ పిల్లల్ని చదివించండి. వారికి మంచి సంస్కారాలు శ్లోకాలు నేర్పుతారు, భగవద్గీత నేర్పుతారు. ఒకచోట మేడం గారు అన్నారు, పేరెంట్స్ అడుగుతారట గీతా శ్లోకాలు ఎందుకు నేర్పుతారు, ప్రేయర్ శ్లోకాలు ఎందుకు నేర్పుతారు. కానీ మనం చెప్పగలగాలి, సంస్కృత ఉచ్చారణతో ప్రొనౌన్సియేషన్ ఉచ్చారణ బాగుంటుంది. శ్లోకాలు ఉచ్చరిస్తే కాన్సన్ట్రేషన్ జరుగుతుందండి, ఏకాగ్రత జరుగుతుంది, నోరు బాగా తిరుగుతుంది. చెప్తారు కదా పొడుగు పొద్దులు మాట్లాడతారు కొంతమంది, పలకలేరు. అసలు ఒక చోట గీతా శ్లోకం ఏవం కథక యుక్తాయి అంటే ఆ పిల్లలు కథక యుక్తాయి అంట, నోరు తిరగదు. ఇంగ్లీష్ అయినా ఏదైనా నోరు తిరిగితేనే కదా కాన్సన్ట్రేషన్ వచ్చేది. కాబట్టి సంస్కృత శ్లోకాలు ఎందుకు నేర్పుతున్నారు అనే వాళ్ళకి చాలా సమాధానాలు ఉన్నాయి. కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, ఉచ్చారణ బాగవుతుంది, తేజస్సు వస్తుంది ముఖంలో. తేజస్సు అయితే అట్లా కదా కళ, ఎంత కళ ఉండవా అంటాం కదా. లేకపోతే ఏమంటాం, ఏమో అట్లా ఉండవు జిడ్డు ముఖమాడా అంటాము. సంస్కృత ఉచ్చారణతో వివేకాంతం చెప్తారు, ద వెరీ అటమింగ్ ఆఫ్ ట్రాన్స్లేట్ గివ్స్ యూ తేజస్ డిగ్నిటీ, ఆత్మగౌరవం, ఒక సన్మానం. ఆత్మగౌరవం లేని జీవితం జీవితమేనా అంటారు వివేకాంతం. కాబట్టి సంస్కృత శ్లోకాలు ఉచ్చరిస్తే వేస్ట్ అనుకోవద్దు, వాటి వల్ల ఆరోగ్యం బాగుంటుంది, ఏకాగ్రత పెరుగుతుంది, వర్చస్సు తేజస్సు ఓజస్సు కలుగుతుంది, ఇతరులు మనల్ని గౌరవిస్తారు, ఇవన్నీ ఆటోమేటిక్గా జరిగిపోతాయి. కాబట్టి సంస్కృత శ్లోకాలు గీతా శ్లోకాలు వృధా కాదు. యాక్చువల్లీ చెప్పాలంటే తప్పుగా అనుకోవద్దు, ఈ గీతా శ్లోకాలు ప్రార్థనా శ్లోకాలు దేవీ దేవతల పూజ ఇవన్నీ నేర్పకుండా ఉండడం వల్లనే ఇలా తయారయ్యింది సమాజం. ఒప్పుకుంటారా లేదా? ఒప్పుకుంటే చెప్పండి కొట్టండి, లేకపోతే ఊరుకుంటాయి. తప్పు చెప్పానా నేను? ఎక్కడైనా వెళ్ళండి, ఏ ఇంటికైనా వెళ్ళండి, ఏ ఇంట్లో నిజంగా భక్తి శ్రద్ధలతో పూజ పునస్కారము సభ్యత సంస్కారాలు తల్లిదండ్రులకు పాదాభివందనం చేయడం రోజు ప్రార్థన చేయడం, ఆ ఇల్లు చూడండి ఎలా ఉంటుంది, దేవాలయంలో ఉంటుంది. లోపలికి పోగానే మనకు ఒక శాంతి ఆనందం కలుగుతుంది. ఏ ఇంట్లో అయితే ఇవన్నీ లేవో ఎలా ఉంటుందో నేను చెప్పండి. కాబట్టి దయచేసి అపార్థం చేసుకోవద్దండి. మన భారతీయ సంస్కృతికి విలువలిచ్చే ఈరోజు గణతంత్ర దివసం కూడా రిపబ్లిక్ డే, మన వాల్యూస్ని మన గౌరవాన్ని సరస్వతి మాట బుద్ధి రూపేణ అందుకే చెప్పించా, బుద్ధి రూపేణ శ్రద్ధారూపేణ లక్ష్మీ రూపేణ ఇవన్నీ అమ్మవారి రూపాలు. సరస్వతి చెరువుల తల్లి, లక్ష్మీదేవి ధనధాన్యాలిచ్చే తల్లి, దుర్గాదేవి శక్తినిచ్చే తల్లి, ముగ్గురు కావాలి కదా, ఒకటే ఆదిపరాశక్తి. కాబట్టి జ్ఞానం, లక్ష్మీదేవి కోట్లు ఉన్నాయి మీకు, కానీ జ్ఞానం లేకపోతే ఎలా ఉపయోగించాలనే బుద్ధి ఉండాలి కదా, లేకపోతే దుర్వినియోగం చేస్తారు. అలాగే శక్తి ఉండాలి పనిచేయడానికి దుర్గాదేవి. కాబట్టి ఈ సరస్వతి పూజా దినము అమ్మవారు ఇటువంటి మంచి విలువలతో కూడిన విద్య మనందరికీ మన పిల్లలకు అందించాలని ఈ అక్షరాభ్యాస కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా మంచి జరగాలని శారదా శ్రీ శారదాదేవి రామకృష్ణుడు వివేకానందుడు సరస్వతి మాత మన ఈ ఇష్ట దైవం అందరినీ భక్తి జ్ఞాన వివేక వైరాగ్యాలు ఆయు ఆరోగ్య సౌభాగ్యానికి సదా కాపాలని ప్రార్థిస్తూ ఒక్క నిమిషము సరస్వతి మాత భజన చేద్దామా పిల్లల కోసం మనందరి కోసం. విద్యాం దేవి సరస్వతి, దేవి సరస్వతి, విద్యాం దేవి సరస్వతి, బుద్ధిం దేవి సరస్వతి, దేవి దేవి ప్రసాదించు ప్రార్థిస్తున్నాం. విద్యాం దేవి అంటాం కదా, విద్యాం దేవి విద్యనేమో జ్ఞానమనేమో, విద్యాం దేవి సరస్వతి, బుద్ధిం దేవి సరస్వతి, జ్ఞానం దేవి సరస్వతి, జ్ఞానం దేవి సరస్వతి, దేవి సరస్వతి.
భక్తి దేహి సరస్వతి శక్తి దేహి సరస్వతి ఓం ఐం సరస్వత్యై నమః మహాలక్ష్మి మహా సరస్వతి మహా దుర్గాదేవి సంపూర్ణ కృపాల సాక్షాలు ప్రసాదించి చల్లగా కాపాడాలని మీరు మీ పిల్లలు అందరికీ మంచి జరగాలని మీ పిల్లలు విద్యావంతులై బుద్ధివంతులై భారతదేశము గర్వించదగిన భారత మాత గర్వించదగిన మంచి దేశభక్తులు కావాలని గొప్ప వాళ్ళు కావాలని ఆర్థికంగాను ఆర్థికంగా మరియు తెలుగు సంస్కారాల్లోనూ మంచితనంలోనూ ఇంకొక పాట పిల్లలకు రోజు పాదాభివందనం చేయడం నేర్పించండి. తల్లిదండ్రులకు రోజు పాదాభివందనం చేయాలి. స్కూల్కి వచ్చే స్కూల్కి వచ్చినారా చిన్నవాళ్ళైనా సరే చాలా మంచి సంస్కారం ఇది. తల్లిదండ్రులు ప్రత్యక్ష దైవాలు, కనిపించే దైవాలు తల్లి తండ్రి. వాళ్ళను బాగా గౌరవించడం నేర్పించండి. ఏమంటాం పాదాభివందనాలు చేయడం, పాద పూజలు చేయడం నేర్పించండి. సంస్కారాలు మంచి విలువలు నేర్పించండి. వాళ్ళను గొప్పవాళ్ళు చేయదని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ అందరికీ అభినందనలు నమస్కారాలు. అమ్మగారికి ధన్యవాదాలు.